దేశంలో పత్తి ధరలు పెరుగుతాయా లేదా ప్రస్తుతం దేశంలో నెలకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లక్షల బెళ్ళ పత్తిని వినియోగిస్తున్నారు ఏప్రిల్ నుంచి మళ్ళీ ఇంట్లో తగ్గే అవకాశం ఉందా దీంతో దేశంలో ఉత్పత్తి ఉత్పత్తి అంచనా తగ్గినప్పటికీ ధర మాత్రం మెరుగుపడడం లేదు అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు ఏప్రిల్లో పత్తి ధరలు మెరుగుపడవచ్చని పత్తి మార్కెట్ విశేషకులు అంచనా వేస్తున్నారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందు ఒక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ పత్తి మార్కెట్లు అంటే దేశంలో పత్తి ధరలు పెరుగుతాయా లేదా వచ్చే నెలలో ధర పత్తి ధరలు పెరుగుతాయా మరి ఇంకా తగ్గే అవకాశం ఉందా అనేది మనం అయితే ఒక మరటి న్యూస్ పేపర్ నుంచి అయితే మనం ఆర్టికల్ తీసి మీకు అయితే వివరిస్తాం ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైక్ ప్రెస్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి రైతు మార్చి పత్తి ఫ్యూచర్ ఫౌండేషన్కు ఎనభై ఆరు సెంట్ల వద్ద ఉన్నాయి కానీ ఆ తర్వాత ధర తగ్గుముఖం పట్టి మోడరేట్ అయింది మార్చి తొమ్మిది తర్వాత రేట్లు క్షీణంగా బాగా పెరిగింది యుఎస్ బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం కారణంగా పత్తి మరింత మెత్తబడింది ప్రస్తుతం సీజన్లో నవంబర్ తర్వాత తొలిసారిగా పత్తి ధర పలికింది బ్యాంకింగ్ ధర రంగంలో అస్థిరత తర్వాత పెట్టుబడిదారులు వ్యవసాయ వస్తువులు మార్కెట్లో పెట్టుబడులను తగ్గించారు పత్తి కూడా అదే ప్రభావం చూపుతుంది అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదనే అభిప్రాయాన్ని ఈ రంగం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు మార్చి నెలలో దేశంలో పత్తి రాక అధికంగా ఉంటుంది మార్చి నెలలో సగటున అరవై వేల నుంచి అరవై ఐదు వేల వరకు బెల్లు పత్తి వస్తుందని కానీ ప్రస్తుతం దేశం మార్కెట్కు సగటు ఒకటి పాయింట్ ఒకటి లక్ష ఇరవై నుంచి ఒక లక్ష ముప్పై ఐదు వేల బెల్లు వరకు పత్తి వస్తుంది మార్కెట్కు పత్తి రాక పెరగడంతో ధర ఒత్తిడికి గురైంది ఇంతదో బ్యాంకింగ్ రంగంలో సంక్షేమంలో అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో అస్థిరతకు కారణమైంది ఇది పత్తి ఎగుమతులపై ప్రభావం చూపుతుంది దీంతో ప్రస్తుతం పత్తి ధరలపై ఒత్తిడి చూ నెలకొనే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గత వారం దేశంలో పత్తి ఉత్పత్తి అంచనాలు మూడు వందల పదమూడు లక్షల వేలకు తగ్గించింది ఉత్పత్తి అంచనా తగ్గడంతో దేశంలో మార్కెట్లో మెరుగుపడుతుందని భావించారు కానీ పెరిగిన మార్కెట్లో ఇన్ప్లోలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా ధర మెరుగుదలకు నోచుకోలేదు కానీ దేశంలో ఉత్పత్తి తగ్గిందని స్పష్టమైంది అందువలన మార్కెట్లో ఇన్ప్లోలు తగ్గిన తర్వాత ధర మెరుగుపడుతుందని అంచనా వేశారు ఏప్రిల్ మధ్యకాలం తర్వాత పత్తి ప్రభావం తగ్గుతుందని ధరలు మెరుగుపడతాయని అంచనా పత్తి ఉత్పత్తి తగ్గించండి ప్రస్తుత దేశంలో నెలకు ఇరవై నుంచి ముప్పై లక్షల బెల్ల పత్తిని వినియోగిస్తున్నారు ఏప్రిల్ నుంచి మళ్ళీ ఇంట్లో తగ్గే అవకాశం ఉంది ఉత్పత్తి తగ్గిన కారణంగా వచ్చే సీజన్ ఇరవై లక్షల బెల్లకి పత్తి మాత్రం మిగిలి ఉంటుందని అంచనా అంటే వచ్చే సీజన్ ఒక నెల పత్తి మాత్రం మిగిలి ఉంటుంది అందువలన మార్కెట్లో ఇంట్లో పరి పరిమితమైన తర్వాత ఏప్రిల్లో పత్తి ధర మెరుగుపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం పత్తికి దేశ మార్కెట్లో సగటు ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు పలుకుతుంది పత్తి దిగుబడి ఒత్తిడి ఏప్రిల్ రెండో వారం వరకు కొనసాగవచ్చని ఈ సమయంలో అత్యధికంగా పత్తి మార్కెట్కు వస్తుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు అయితే ఆ తర్వాత ఇంట్లో తగ్గి రేటు మెరుగుపడవచ్చని పత్తి సగటు ధర కనీసం కింటాపై వందల నుంచి నాలుగు వందల వరకు మెరుగుపడవచ్చని విషయాన్ని పత్తి మార్కెట్ విశేషలకు అంచనా వేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక చూశారు కదా ఇప్పుడు న్యూస్లో ఏప్రిల్ మాసంలో అయితే కొంచెం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అయితే చెప్పుకుంటూ వచ్చారు ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఇంతే మీకు కనుక మా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ